हेलो गाइस, वेलकम टू फूड वाला। ఈ రోజు నేను వచ్చేసాను పక్కా బ్రాహ్మణ్ హోటల్కి. లోపలికి రావడంతోనే మనకు ఒక పవిత్రమైన వాతావరణం అయితే కనిపించింది. చాలా డేస్ నుంచి అయితే చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, బ్రేక్ఫాస్ట్లు అయితే చేశారు కానీ లంచ్ టైంలో బ్రాహ్మిన్స్ పక్కా వండేవాళ్ళు, మడి కట్టుకుని ఉండేవాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనే డీటెయిల్స్ షేర్ చేయమన్నారు. సో ఈ రోజు అయితే నేను కుక్కటపల్లి దగ్గర ఉన్న ప్రగతి నగర్కి అయితే వచ్చేసాను. సో చాలామంది అయితే ఈ ప్లేస్ని మీ అందరికైతే చూపించారు, ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి నా ద్వారా రీచ్ అవుతుందని నేనైతే వీడియో చేస్తున్నాను. సో పక్కా బ్రాహ్మిన్స్ అనమాట, చాలా పవిత్రంగా అయితే ఈ మా ఫుడ్ ప్రిపరేషన్ ఇదంతా చేస్తున్నారు. కిచెన్ కూడా చాలా హైజీనిక్గా ఉంది, ఇంకా ప్లేస్ కూడా చాలా హైజీనిక్గా ఉంది. ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను, ఒకసారి లోపలికి వెళ్ళేసి కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేస్తాను. లెట్స్ స్టార్ట్. మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చాను. సో మనం లోపలికి అడుగు పెట్టడంతోనే ఒక మంచి వైబ్ అనమాట. ఓం నమ శివాయ అని ఒక పవిత్రమైన ప్లేస్ అనిపించింది. తినడానికి కూడా మంచి హెల్తీగా హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు ఒకసారి. సార్ నమస్తే సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు అడగగానే నాకు అంటే ఇక్కడ చాలామంది అయితే వీడియోస్ చేశారు, విసుకోకుండా మళ్ళీ చేయండి పర్లేదు అని చెప్పేసి నాకు సపోర్ట్ చేసి ఈ రోజు రమ్మన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ పేరు? నా పేరు వినయ్ అండి. ఇది స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది సార్. ఓకే. లైక్ 2019 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం. ఓకే. తర్వాత 2 కరోనా ఇయర్స్ చూసాం. అవునవును. చాలామందికి డౌట్ ఏంటంటే రోజు ఏ మెనూ ఉంటుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు అని అంటున్నారు. అంటే మెనూ అనేది రోజు మారుతుంది సార్. యాక్చువల్లీ మీకు బట్ ఫార్మాట్ అయితే సేమ్ ఉంటుంది కానీ మెనూ అయితే మారుతుంది, రోజు మారుతుంది. అంటే ఇవాళ పెట్టింది మళ్ళీ రేపు ఎవరైనా వస్తే తినడానికి ఇబ్బంది పడతారు. అదే ఇప్పుడు చాలామంది వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్క దాన్నే హైలైట్ చేస్తున్నారు. అవును. అది దానికోసం పర్టికులర్గా ఇక్కడికి వస్తుంటే అది ఉండటం లేదు. అంటే పర్టికులర్గా ఈ డే ఈ ఐటమ్స్ దొరుకుతాయి అని ఏమైనా ఉందా సార్? అలా ఉండదండి, అది డిపెండ్స్. అంటే అది ఏ రోజు ఏం చేస్తామో ముందు రోజు ఈవినింగ్ డిసైడ్ అవుతుంది. సర్ప్రైజ్ అనమాట. సార్ ఈ క్యాటరింగ్ ఈవెంట్స్ ఇలాంటివి కూడా చేస్తాను. ఇది క్యాటరింగ్ కూడా ఉంది, మెయిన్ క్యాటరింగ్ యాక్చువల్లీ. ఓకే. యాక్చువల్గా డైరెక్ట్ కాంటాక్ట్ ఎవరు సార్? ఎందుకంటే ఇక్కడ కొంచెం మేము ఆన్లైన్లో లేము, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇందులో లేమన్నమాట. సో ఓన్లీ డైరెక్ట్ కాంటాక్ట్, టేక్అవే అండ్ డైనింగ్ అంతే ఇక్కడ. అండ్ క్యాటరింగ్ కావాలన్నా డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో టైమింగ్ ఏంటి సార్? 12 PM to 4 PM అండి, డైలీ 7 డేస్ ఏ వీక్ ఉంటుంది. 12 PM to 4 PM. అడ్వాన్స్ బుకింగ్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి సార్? అడ్వాన్స్ బుకింగ్ ఏమి ఉండదండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. ఓకే. ఎంత సార్ మీల్స్ వచ్చేసి? ఎంత ఇక్కడ మీల్స్ వచ్చేసి అన్లిమిటెడ్ బఫెట్ ఉంటుందండి మీకు. అందులో పప్పు, 2 కర్రీస్, ఫ్రై, పులుసు, రసం, 2 స్వీట్స్, 2 హాట్స్, 1 పచ్చడి, ఊరగాయ పొడి, నెయ్యి, అప్పడాలు, పెరుగు, రైస్ అన్నీ ఉంటాయి. ఇది మీకు పర్ ప్లేట్ వచ్చేసి 200 రూపీస్ పడుతుంది. 200 అన్లిమిటెడ్ సార్? అన్లిమిటెడ్, ఎంతైనా తినచ్చు. ఓకే. ఒకసారి ప్లేట్ తీసుకున్న తర్వాత మీ ఇష్టం ఎంతైనా తినచ్చు. ఓకే. ఓపిక కూర్చోవచ్చు అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగగానే పర్మిషన్ ఇచ్చేందుకు. ఇంకోసారి ఒక్కసారి ఇక్కడికి రావాలంటే ఒకసారి లొకేషన్ చెప్పండి. యాక్చువల్లీ లొకేషన్ కావాలంటే మీరు గూగుల్ మ్యాప్స్లో శ్రీ గాయత్రీదేవి మీల్స్ హోమ్ అని కొడితే ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేస్తుందండి. లేదు బై అడ్రస్ అయితే మీరు జేఎన్టీ నుంచి ప్రగతి నగర్ చెరువుకి వెళ్ళే రోడ్లో ఉంటుంది, ఇది మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఓకే. సో జేఎన్టి నుంచి ప్రగతి నగర్ చెరువుకి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది శ్రీ గాయత్రీదేవి మీల్స్ హోమ్. ఓకే. ఇంకోటి అక్కడ బోర్డ్ మీద కూడా చాలా చూసాం సార్ మేము, మీరు అవన్నీ మీ ఓనర్ సార్? అన్నీ ఓనర్. ఓకే. ఇక్కడికి రావాలంటే చాలా పవిత్రంగా బయట స్లిప్పర్ చేయడం. యాక్చువల్గా అంతా మన పెద్దవాళ్ళు చేసిందే, ఇది వరకు చేసిందే. బట్ మధ్యలో అక్కడ మిస్ అయ్యాం మనం, ఆ రూట్స్ మిస్ అయ్యాం అనుకుంటా. సో అందుకనే బ్యాక్ టు రూట్స్ వెళ్ళే ప్రయత్నం అది అంతే, అంతకంటే ఏం కాదు. ఓకే. ఇంకోటి కొటేషన్స్ కూడా మీలే సార్? అవును. కొటేషన్స్ కూడా చాలా సార్లు చాలా వీడియోస్లో కూడా చెప్పారు మీరు, వాటి గురించి కూడా చాలా అమేజింగ్ అయితే అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మేము కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి టేస్ట్ చేసాం. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ నుంచి అప్పుడప్పుడు అకేషనల్గా వస్తామండి, ఎప్పుడన్నా ఫ్యామిలీతో సరదాగా అసలు వెరైటీగా తినాలనిపించినప్పుడు.
మేము ఉండేది అపర్ణ అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్. ఇది మేము ట్రెడిషనల్ ఫుడ్ బాగా లైక్ చేస్తాం సార్. వెల్లుల్లిపాయలు, మసాలాలు, ఉల్లిపాయలు ఇవేమి ఉండవు. ఇక్కడ హైగా ఉంటుంది, ప్రశాంతంగా తింటాం. అడావుడు ఉండదు, తోసుకోటాలు ఉండదు. ఈ వెరైటీస్ అన్నీ మనం ట్రెడిషనల్గా దొరుకుతాయి. మన ఇళ్లలో జగన్లో ఏదన్నా ఫంక్షన్స్ చేసుకుంటే మాత్రమే దొరికేవి ఇవన్నీ కూడా. బొబ్బట్లు అవన్నీ రోజు లంచింది మనం తినం కదా, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. అందుకని కంపల్సరీ నెలకోసారి ఈజీగా వస్తాం అండి. ఈజీగా వస్తాం. బొబ్బట్ సార్, క్యారెట్ హల్వా అండి, మినపప్పు వడ, దద్దోజనం సార్, పులిహోర అండి, ఆవు పెట్టిన పులిహోర, మెంతి ముక్కల పచ్చడి, వంకాయ కొత్తిమీర కారం సార్, క్యాబేజీ క్యారెట్ అండి, క్యాబేజీ ఫ్రై, అప్పడాలు, రైస్ అండి, పప్పు దోసకాయ పప్పు, ముక్కల పులుసు, రసం, పెరుగండి. ఇక్కడ మీకు దోసకాయ, సాల్ట్, నెయ్యి, కందిపొడి ఉంటాయండి. తినడానికి అయితే వెళ్తున్నాను నేను, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం. మేడం, ముందుగా మనకి అరటాకు ప్లేటు సార్, దాని తర్వాత ఒక వాటర్ బాటిల్, ఓకే, బొబ్బట్టు అన్నీ కొంచెం పెట్టండి మేడం, కొంచెం పెట్టండి, తగులుతారు. ఇదేంటి వడ? మసాలా వడ, కొద్దిగా అయితే జాయిన్ అయిపోయాను నేను. స్పెషల్గా బ్రాహ్మిన్స్ భోజనం, సో వీళ్ళ మడికట్టు కానీ ఈ విధానం చూస్తుంటే అసలు ఇక్కడ అసలు ముందుగా అసలు ఆ లోపలికి అడుగు పెట్టంగానే మనకు ఆ సౌండ్స్ కానీ ఒక టెంపుల్కి వచ్చిన వాతావరణం అయితే కనిపిస్తుంది. సో పవన్ కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాడంట, ఎలా అనిపిస్తుంది పవన్? ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ ట్రెడిషనల్ వేలో ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి. సో వీక్ 2 వీక్స్ ఒకసారి నేను వస్తూ ఉంటాను జరిగింది విత్ ఫ్యామిలీతో. ఓకే, 200కి అన్లిమిటెడ్ ఫుడ్, యా ఎంతసేపు అయినా తినచ్చు, ఎంత అయినా తినచ్చు. సో ముందుగా ఇంకా లేట్ చేయకుండా స్వీట్స్ దగ్గర నుంచి టేస్ట్ చేద్దాం. బొబ్బట్టు, క్యారెట్ హల్వానా బొబ్బట్? బొబ్బట్. బొబ్బట్. సో వేడివేడిగా ఉంది. ఇలా ప్రిపరేషన్ కార్డు చూసాం, చాలా హైజీనిక్గా అయితే ప్రిపేర్ చేస్తున్నారు, మడి కట్టుకుని చేస్తున్నారు అందరూ పవిత్రంగా. పవన్, ఫస్ట్ బైట్. సూపర్. 200కి అన్లిమిటెడ్ కాబట్టి మనం ఎంతసేపు అయినా గట్టిగా కొనేయచ్చు. పవన్, నేను సేమ్ వైట్ వైట్. సో నెక్స్ట్ క్యారెట్ హల్వా. నేను తినేసా, అయిపోయింది అప్పుడే. చాలా స్పాస్ట్. 200 ఇస్తున్నారు కదా అని నైన్ చేసేస్తాం. చేయాలిగా. సో మనం ముందు క్యారెట్ హల్వా టేస్ట్ చేయాల్సింది. బొబ్బట్టు తినడం వల్ల క్యారెట్ హల్వా టేస్ట్ మారిపోయింది. ఇంకా దీన్ని వడ అంటారు కదా, పప్పు, నెయ్యి, పప్పుల పొడి. బబ్బబ్బబ్బబ్బ, పప్పుల పొడిని అలా పప్పులో మిక్స్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఇంకోటి ఏంటంటే అన్న, వీళ్ళ దగ్గర మనకి ఆనియన్స్ కానీ గార్లిక్ కానీ ఇవి ఉండదు. మసాలా ఐటమ్స్ యూజ్ చేయండి. పాపడ. నేను పులిహోర కూడా తింటాను. పులిహోర నా ఫేవరెట్ అన్న. యా, టెంపుల్కి వెళ్తే మనం ముందు పులిహోర దద్దుజనం తింటాం. Yeah.
కారం అయితే అదిరిపోయింది. ఇదేం పప్పు అన్నది? దోసకాయ పప్ప. పులిహారలో అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా అమేజింగ్గా ఉంటుంది. ఒకసారి దద్దోజనం కూడా టేస్ట్ చేస్తాను. సేమియా దద్దోజనం, సేమియా దద్దోజనం నార్మల్గా ఇందులో మనకి ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు, గ్రేప్స్ వచ్చాయి. నెక్స్ట్ వంకాయ కర్రీ కూడా ట్రై చేస్తాను. నెయ్యిలో పప్పులో మామిడికాయ బద్ద వేసుకుని అలా ఇద్దరిపోతుంది. అంతేకాకుండా మనకి ఫ్రై కూడా వచ్చారు, క్యాబేజీ ఫ్రై. ఇక్కడ మెనూ ఐటమ్ మెనూ వచ్చేసేసి ప్రతి డైలీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ స్పెషల్ వచ్చేసేసి వంకాయ కర్రీ, క్యారెట్ అండ్ బీన్స్ ఎగురు అండ్ క్యాబేజీ ఫ్రై, క్యాబేజీ ఫ్రై అండ్ దోసకాయ పప్పు. దోసకాయ పప్పు రోజు ఉంటుంది ఏమో. ఆ పప్పులో కూడా ఐటమ్ మిక్సింగ్ మారుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అన్న నేనైతే బ్రాహ్మిన్స్ భోజనం అంటే ఓన్లీ చాలా పెద్దోళ్ళు వస్తారులే ఏజ్డ్, ఆనియన్స్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ ఏమీ లేవు కదా అనుకున్నాను. బట్ యూత్ కూడా చాలామంది వస్తున్నాను. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చాలా బాగా, ఎస్పెషల్లీ సాటర్డే సండే వస్తే నిలబడడానికి కూడా స్పేస్ ఉండదు అంట సాటర్డే సండే. గ్యాప్ ఏంటంటే రైస్ తెచ్చుకోవడానికి వెళ్ళాం, రైస్ అయిపోయింది. ఎస్పెషల్లీ సెల్ఫ్ సర్వీస్ అన్న సాంబార్ చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఎస్పెషల్. నేను ఒకసారి వంకాయ కర్రీ టేస్ట్ చేస్తానన్న, మళ్ళీ తిరగలేక సాంబార్ కూడా ఒకసారి వేసుకొచ్చుకున్నాను. నేను సాంబార్ టేస్ట్ చేస్తున్నాను. ఓకే రైట్. చాలా చాలా బాగుంది. పవన్ ఈరోజు మాతో పాటు జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. పవన్ చాలా బిజీ పర్సన్. సో ఇక్కడ వస్తే మనకు ఒక ప్రజెంట్ పీస్ఫుల్ వాతావరణం అయితే అయింది. టెంపుల్లో భోజనం చేస్తున్నట్టు అనిపిస్తుంది, అరిటాకులో ఇస్తున్నారు సెల్ఫ్ సర్వీస్. ఇవరకు వాళ్ళు ఓన్గా వెళ్ళి తెచ్చుకోవడమే, ఇంకా టేక్అవే ఉంది. వీళ్ళకి ఏదైనా ఈవెంట్స్ కావాలన్నా కానీ చేస్తారు వీళ్ళు. టేస్ట్ అయితే ప్రతి ఒక్కటి అమేజింగ్గా ఉంది. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. 200కి న్యాయం చేసే వాళ్ళు వస్తే పర్ఫెక్ట్గా న్యాయం చేయొచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో డోంట్ వేస్ట్ ఫుడ్ అని కూడా కొటేషన్స్ ఉన్నాయి. కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఫాలో అవ్వండి.